కేంద్రం చెప్తున్నది 33,000 మెట్రిక్ టన్నులు కొనండి. 33,000 మెట్రిక్ టన్నులు అంటే ఒక్క రోజులు అయిపోతుంది. మన ఖమ్మం మార్కెట్ కానీ మన వరంగల్ కానీ ఇతర మార్కెట్లలో చూస్తే ఒక్కొక్క రోజు 100,000 క్వింటాళ్ళ మెటీరియల్ వస్తున్నది. 33,000 మెట్రిక్ టన్నులు అంటే 330,000 క్వింటాళ్ళు అంటే ఒక రోజు హార్డ్లీ 2 రోజులు అమ్మినప్పుడు వచ్చే లాస్లో 50%. ఆ 50% లాస్లో చెరి సగం భరించారు. అంటే మొత్తంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ 33,000 మెట్రిక్ టన్నుల పంట కొంటే కేంద్ర ప్రభుత్వం 6 నెలలకో ఇది అమ్మిన తర్వాత మీకు 10-20 కోట్ల రూపాయలు ఇస్తామని నేను చెప్పింది గత సంగతి. ఫైనల్గా వాళ్ళు ఇచ్చేదో 10-20 కోట్లు. నేను ఫైనల్ వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వుల సారాంశం ఏంటంటే 5,000 కొనండి, బెస్ట్ క్వాలిటీ కొనండి, మొత్తం కొనద్దు, తాలు కొనద్దు, మీరే డబ్బులు పెట్టుకోనండి, ఫైనల్గా మేము లాస్ వస్తే లాస్లో 25% అంటే టోటల్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్లో 25% మించకుండా ఇస్తాం. ఆ 25% 50-50 అంటే మనకు ఓ 10-20 కోట్ల రూపాయలు ఇస్తామన్నది వాళ్ళ ప్రకటన. అందుకే నేను మిలీనియం జోక్ అనాల్సి వచ్చింది. అంటే సమస్యను అర్థం చేసుకోలేదు వాళ్ళు. అసలు ఎంత క్వాంటిటీ ఉంది, ఏమి ఇబ్బంది ఉన్నది, మిగతా వెరైటీలు ఏం చేయాలి, అసలు ఈ వైఫల్యం ఎవరిదండి? ఈ దేశాన్ని పరిపాలించిన 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్, 10 ఏళ్ళు పరిపాలించిన ఎన్డీఏ ప్రభుత్వాలది కాదా? అసలు ఒక మిర్చికి ఒక పసుపుకు మద్దతు ధర లేకపోవడం కారణం ఎవరిది? ఎందుకంటే ఈ పంటల యొక్క మద్దతు ధరలు నిర్ణయించాల్సిన పరిధి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి రాదు, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందన్న విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ కేంద్రంలో ఢిల్లీలో పరిపాలించింది 10 ఏళ్ళు ఎన్డీఏ అయితే, 60 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాలించింది. ఎన్నడనే మీరు ఆలోచించారా ఈ సమస్య గురించి? ఈ గతంలో 2012-13లో కానీ ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో వరంగల్ మార్కెట్లో ఇతర మార్కెట్లలో మిర్చి ధర పడిపోయి అనేక సందర్భాల్లో ఇష్యూస్ వచ్చినాయి. మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించిందా అని అడుగుతా ఉన్నా. కేవలం సమస్యను రాజకీయం చేసే కోణంలో చూస్తున్నారు. అందుకే మేము అసలు కేంద్ర ప్రభుత్వానికి కూడా తిరిగి మేము లేఖ రాస్తా ఉన్నాం. 5,000 రూపాయలు అనేటువంటిది ఒక రకంగా రైతుకు శటగోపం పెట్టడమే. ఎందుకంటే మీరు చెప్పింది టాప్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ కొనమంటున్నారు. బెస్ట్ క్వాలిటీకి ఆల్రెడీ తేజావేరి లాంటి వెరైటీకి 5,500 వస్తున్నది, ధర తగ్గించమని చెప్పినట్టయింది మీరు. అందులో మేము కేంద్ర ప్రభుత్వాన్ని తిరిగి మళ్ళీ ఈరోజు లేఖ పంపిస్తా ఉన్నాం. ఈ 33,000 మెట్రిక్ టన్నులు కొనడం అనేటువంటిది ఏ రకంగా కరెక్టు? 7,00,000 మెట్రిక్ టన్నులు ఉంటే మీరు 33,000 మెట్రిక్ టన్నులు కొనమనడం ఏంది? ఒక రోజులో అయిపోతుంది, మరి మిగతా రైతుల పరిస్థితి ఏంది?